తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా మధ్యాహ్న భోజన పథకం సిఐటియు అంగన్వాడీ వర్కర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు అన్ని తమకు కూడా వర్తింపజేయాలంటూ అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం సిఐటియు అంగన్వాడీ వర్కర్లు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, ఇళ్ల స్థలాలు, వైఎస్ఆర్ చేయుత, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు తమకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్లు అంతా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బేబీ, గంగా, రత్నం, అమూల్య, దుర్గా, మణిమాల, భువనేశ్వరి, రమాదేవి, కారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం స్కీమ్ వర్కర్ల ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అడిగిన వారికి, అడగని వారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ధన్యవాదాలు. కానీ ఈ రాష్ట్రంలో మొత్తం అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలన్నీ పోషకాహారం కానీ, మందులు కానీ, ఇతర భోజన ఏర్పాట్లు కానీ, పేద ప్రజలకి, విద్యార్థులకి సంక్షేమ పథకాలన్నింటిని అందించేటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు వహిస్తున్నటువంటి ఎవరైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో, ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఉన్నారో, వీళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏమీ కూడా వర్తింపజేయట్లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నీ ఖచ్చితంగా స్కీమ్ వర్కర్లందరికీ వర్తింపజేయాలి. ప్రధానంగా అమ్మఒడి పథకం, వైఎస్ఆర్ చేయూత, ఇల్లు, ఇళ్ల స్థలాలు కూడా ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం చాలా చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కాబట్టి తక్షణం మేము పెడుతున్నటువంటి డిమాండ్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. లేని పక్షంలో ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం. నమస్తే అండి, నా పేరు భువనేశ్వరి. నేను ఆశా వర్కర్ల యూనియన్ ప్రెసిడెంట్ని. మాకు మేము 15 సంవత్సరాల నుండి చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధాప్యం వరకు అన్ని వ్యాధులకు మేము మందులు అందిస్తూ, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ తెలియజేస్తూ, వాళ్ళకి ఆరోగ్య పథకాల నుండి అవగాహన కల్పిస్తూ, వారికి ఇంజెక్షన్ల దగ్గర నుండండి, చనిపోయిన తర్వాత పెన్షన్ వచ్చే వరకు కూడా మేము సేవలు అందిస్తున్నాం. కానీ మమ్మల్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పక్క పెట్టేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు మాకు వైఎస్ఆర్ చేయూత పథకాలు, అలాగే ఇళ్ళ పట్టాలు, అలాగేనండి ప్రతి నెల మా జీతాలు పడేటట్టుగా చూడండి. అలాగే మాకు, మేము బడుగు బలహీన వర్గాల వాళ్ళం. మమ్మల్ని అయితే ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఇచ్చేస్తున్నారు ఇళ్ళ స్థలాలు, అలాగే ఇల్లు కట్టిన పథకాలు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ మాకైతే ఏమీ వర్తింప చేయట్లేదు. అలాగే 35 కేజీలు రైసు మరి ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుందో మాకు తెలియట్లేదండి. కానీ మమ్మల్ని మాత్రం ఎవరిని గుర్తించట్లేదు. ఇదిగో వాలంటీర్లు చేస్తారన్నారు, కానీ ఇప్పుడే మీరు పథకాలు అమలు చేస్తున్నారు, దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో ఒకసారి మీరు గుర్తించండి. ఆశాలను కూడా గుర్తించండి. ఆశాలకి కంపల్సరీ మీ పథకాలన్నీ వర్తింపజేస్తారని, అలాగే పిల్లలు చదువుకునే పిల్లలకి ఫీజులు కూడా మీరు ఇస్తారని అలాగే డిమాండ్ చేస్తున్నామండి. నా పేరు బేబీ గంగారత్నం అండి, అంగన్వాడీ ప్రాజెక్ట్ లేడండి. అలాగే ప్రభుత్వం చేసే విధానాలన్నీ కూడా మాకు ఏ విధంగా కూడా అనుకూలంగా ఉండట్లేదు. సంక్షేమ పథకాలను మొదలు పెడుతున్నారు, మాకు సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పటికేమో గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు, జీతం ఇచ్చేటప్పటికేమో మాకైతే మాత్రం మీ గౌరవవేతనం తప్ప మీకు జీతం కాదని చెప్తున్నారు. మా జీతంలో ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాము. ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా కట్ చేయటం కానీ, చనిపోయినప్పుడు కానీ, రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు కూడా మాకు ఒక రూపాయి కూడా అందజేయకుండా ప్రభుత్వం ఈ విధానాలు చేస్తుంది. ఇది మాత్రం ఎంతమంది ప్రభుత్వాలు వచ్చినా సరే, ఎంతమంది సీఎంలు పిఎంలు వచ్చినా మాకు మాత్రం అన్యాయమే జరుగుతుంది. మేము మాత్రం గర్భవతులకి, బాలింతలకి, అందరికీ కూడా, చిన్నపిల్లలతో సహా అందరికీ కూడా ఏ విధమైన లోపపోషణ లేకుండా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము చెప్తా, మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ మేమందరం కూడా లోపపోషణానికి గురైపోయి ఉన్నాము. అందరికీ కూడా అన్ని వ్యాధులు కూడా గురయ్యున్నా, కానీ ప్రభుత్వం మాత్రం మా పట్ల చిన్నచూపు చూస్తుంది.
మేము మాత్రం మా కడుపు మండి మేము మాత్రం తిరగబడ్డామంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఎంత ప్రభుత్వం అయినా సరే గాల్లో కొట్టుకుపోవాలన్న ఆలోచనతో ఉన్నాం మేము. మాకు ప్రభుత్వం ఏ విధమైన అన్యాయం చేస్తున్నా ఊరుకోం కాబట్టి మాకు సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేయాలి. తప్పగా మా పిల్లలందరికీ కూడా మా అంగన్వాడీ ఆశ అన్న అందరి పిల్లలకి కూడా 15,000 రూపాయలు వెయ్యాలి. అలాగే వేరే కులస్తులకు వేసే డబ్బులు కూడా మాకు కూడా ఆ విధంగా కూడా అందజేయాలనేసి మేము కూడా అడుగుతున్నాము. చాలామంది వైఎస్ఆర్ స్కీము అది కూడా చేయాలి. చాలామందికి ఇల్లు లేవండి, మాకు ఇల్లులో కరెంటు బిల్లు ఉంటే ఇల్లు లేదా ఇళ్ళ స్థలం లేదంటున్నారు, ఇంటి పన్ను ఉంటే ఇళ్ళ స్థలం లేదని అడుగుతున్నారు. ఇంటి పన్ను కరెంటు బిల్లు లేని వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ లేరు, కానీ మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాము. చాలామంది ఇల్లు లేక అక్కడ రకరకాలుగా అత్తోరింట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, పక్క పక్కన అద్దెలు కొన్నవాళ్ళు ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఇచ్చినట్టు మాకు కూడా ఇళ్ళ స్థలాలు మా అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ వైఎస్ఆర్ చేయూతన తప్పగా మా అందరికీ ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని మరీ పరి పదే పదే సార్లు